బహుజన గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని మేడీరాణి ప్రియదర్శిని పిలుపు. రామన్నపేట. భారతదేశంలో పేదరికము ఆర్థిక పరమైన సామాజిక పరమైన ఉత్పత్తిలో భాగస్వాములే సంపదను సృష్టిస్తున్న బహుజనులు. తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా అణచివేయబడుతున్న దయనీయ పరిస్థితి నెలకొందని 75 ఏళ్ల స్వాతంత్ర భారతవనిలో ఈ ఉత్పత్తి కులాల జీవన విధానం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉందని, స్వయం పాలన అమలులోకి వచ్చే నాటికి తెలంగాణలో 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు బహుజన సమాజం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 6.5 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ కాలాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బహుజనుల కష్టాలను తెలుసుకుంటూ ప్రజా గొంతుగా ముందుకు వస్తున్నందున తెలంగాణ యూత్ సమాజం అంతా మద్దతుగా నిలవాలని మేడి రాణి ప్రియదర్శిని రామన్నపేట విలేకరుల సమావేశంలో తెలిపారు. 8వ తారీఖున నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగబోయే బహుజన గర్జనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నందుకు నకరేకల్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళకి కొంత ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాము. సో వాళ్ళకి ఒక 30-40 వ్యాన్స్ ని అరేంజ్ చేసి ఒక్కో వ్యాన్ కి 70-100 మెంబర్స్ ని తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. చాలా మంది ఆటో డ్రైవర్స్ వాళ్ళు వాలంటరీగా ఆటోకు ఒక 5 తీసుకొని రావడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. సో వాళ్ళని కూడా అలా మోటివేట్ చేయడం జరుగుతుంది. అలాగే 200 మెంబర్స్ తోటి బైక్ ర్యాలీని ప్లాన్ చేస్తున్నాము సార్ సభ దగ్గరికి. నెక్స్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సార్కి సార్ చేసిన త్యాగానికి నేను కూడా సార్తో త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంతకుముందు సార్ చెప్పినట్టు టైమ్ ట్రెజర్ టాలెంట్ ఈ మూడు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో మనమందరం కలిసి ఈ బహుజన గర్జనని సక్సెస్ఫుల్ చేద్దాం, సార్ని సీఎం చేద్దాం. థ్యాంక్ యూ.